గురుగీత ద్వారా ఈ వేదాలు అంటే ధ్యానం ఉన్నప్పుడే వాళ్ళకి లోపల నుంచి వినిపించి అన్నారు కదా, అంటే మరి ధ్యానం వల్ల వాళ్ళు మోక్షం పొందలేదు అన్నట్ట, ధ్యానం వల్ల వాళ్ళు మోక్షం పొందలేదు అన్నట్ట? మోక్షం పొందలేదు కాదు, అందరూ మోక్షం కోసమే ప్రయత్నం చేయరు. పూర్వకాలంలో వాళ్ళకి వయస్సు కొన్ని వేల సంవత్సరాలు జీవించేవాళ్ళు కృతయుగంలో. అదిగో అప్పుడు సంగతి ఇదంతా. అప్పుడు వేల సంవత్సరాలు జీవించేవాళ్ళు కాబట్టి వాళ్ళు ప్రశాంతమైనటువంటి మనసుతో ధ్యానమగ్నులై కూర్చుంటే ఎప్పుడో వాళ్ళకి లోపల నుంచి వినిపించేయి. అందుకని వాళ్ళని మంత్రద్రష్టలు అంటారు. వాళ్ళు మోక్షం పొందడం పెద్ద కష్టమేం కాదు. మంత్రద్రష్టలు అయినటువంటి వాళ్ళు మోక్షం పొందడానికి పెద్ద ప్రయత్నం చేయక్కర్లా, ఎందుకంటే వాళ్లే మంత్రాలు దర్శించారు. అంటే భగవంతుడి యొక్క అనుగ్రహం డైరెక్ట్గా ఉంది వాళ్ళకి, కనుక మోక్షాన్ని పొందుతారు. అంటే ఇప్పుడు ధ్యానం వల్ల మోక్షం పొందమన్నారు కదా, ధ్యానం వల్ల మోక్షం పొందరు. ధ్యానం వల్ల వాళ్ళు శృతులు విన్నారు, ఈ ఈ విషయాలను విన్నారు. విన్నటువంటి వాళ్ళు వాళ్ళ శిష్యులకి బోధించారు, వాళ్ళ శిష్యులు వాళ్ళకి బోధించారు. అలా బోధించుకుంటా వచ్చారు. మళ్ళీ వాళ్ళు సాధన చేస్తేనే మోక్షాన్ని పొందేది. సాధన చేయడానికి కావాల్సినంత వయసు ఉంది, టైం. ఇప్పుడు మనకేందంటే 60 ఏళ్ళు 70 ఏళ్ళు వస్తే మనకి టైం లేదు కదా, ఇంకేముందండి మనకి టైం లేదు అనుకుంటాం. వాళ్ళకి అట్ట కాదు, కొన్ని వేల సంవత్సరాలు జీవించేవాళ్ళు. అందుకని వాళ్ళకి కావాల్సిన టైం ఉంది. అదిగాక ఆ రోజుల్లో మోక్షాన్ని పొందడం అంటే చాలా కష్టం, చాలా టైం పట్టుంది. ఇప్పుడుగా ఈ కలియుగంలో చాలా తొందర మోక్షాన్ని పొందడం అనేది, ఇక్కడ తొందర. దానికి మనం ట్రై చేస్తే, ఎందుకంటే చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ వ్యతిరేకమైన పరిస్థితుల్లో మనం కనుక మోక్షం కోసం ప్రయత్నం చేస్తే తొందరగా ఉంటాం. అందరు అబద్ధాలు ఆడే వాళ్ళు ఉంటే మధ్యలో ఒక్కడికన్నా నిజం వెలిగితే వాడు ప్రత్యేకంగా వెలుగుతాడు. అందరూ ఆ రకంగా అందరూ ధర్మంగా నడిచేటువంటి వాళ్ళకి ధర్మంగా నడిస్తే పెద్ద గొప్ప ఏమీ లేదు, అధర్మంగా నడిస్తే మాత్రం వాడిని చెప్పుకుంటారు. అది కనుక వాళ్ళు మోక్షాన్ని పొందుతారు. మోక్షాన్ని పొందడం అనేది వాళ్ళకి అసలు సమస్యే కదా. అయితే ధ్యానం వల్ల మోక్షాన్ని పొందరు, మంత్రాలు విన్నంత మాత్రం మోక్షాన్ని పొందరు. ఇది వేరు అది వేరు.